ఒక ఊరిలో ఒక కార్ఖానా ఉండేది. కైలాష్ అనే వ్యక్తి కార్ఖానాలో పనిచేసేవాడు. కైలాష్కి ఉన్న చెడు అలవాటు ఏంటంటే అతను ప్రతిరోజు కార్ఖానాకి లేటుగా వెళ్ళేవాడు. ఇక అదే కారణంతో అందరూ ఉదయం అతన్ని ఏడిపించేవాళ్ళు. ఇక అదే కారణంగా కైలాష్ ఒకరోజు కార్ఖానాకి ఆలస్యంగా వెళ్తాడు. చూసారా, టైం ఇప్పుడు 10:40 అవుతున్నా కైలాష్ మాత్రం ఇంకా రాలేదు. ఇంతవరకు తన గురించి ఏమీ తెలీదు. నువ్వు సరిగ్గానే చెప్పావు. నిన్న మేనేజర్ తనను బాగా తిట్టాడు, అందువల్ల ఇవాళ అసలు రాలేదు అతను. తను మరీ నెత్తికెక్కిపోతున్నాడు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. లేదు లేదు, కొంచెం కూడా కరెక్ట్ కాదు. వచ్చి చాలా తప్పు, చాలా తప్పు. ఏంటి ఇక్కడ ఏం మాటలు జరుగుతున్నాయి? ఇంకేం మాట్లాడుంటాయిలేండి సార్, టైం 11 కావస్తుంది కదా. ఇంతవరకు తన గురించి అసలు ఏమీ తెలియదు. ఇవాళ కూడా ఆలస్యంగా వస్తాడేమో. ఇవాళ కూడా లేటా? ఇవాళ నేను తనని అసలు వచ్చేసాను. నేను ఇవాళ కాస్త ఆలస్యమైంది. వెరీ సారీ సార్, నన్ను క్షమించండి. ఇవాళ నువ్వు ఏం చెప్పినా నేను అస్సలు వినిపించుకోను. వెంటనే నా క్యాబిన్ కు రా. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. మేనేజర్ ఉదయాన్నే నిన్ను బాగా తిడతాడు. వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు. ప్రతిరోజు లేట్గా వస్తున్నావు కదా, ఆఫీస్లోకి వెళ్ళు, ఆఫీస్లోకి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, నీకోసం రసగుల్లాలు సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళు వెళ్ళు. చెప్పండి సార్, చెప్పండి. నీకు చెవులు సరిగ్గా వినిపించడం లేదా ఏంటి? లేదే, నా చెవులైతే పూర్తిగా బాగానే ఉన్నాయి. ఎవరు నా వెనక ఏం మాట్లాడుకున్నా సరే అవి నాకు చాలా బాగా వినిపిస్తున్నాయి. ఒకవేళ నీ చెవులకు అంత టాలెంట్ ఉందంటే నిన్న నేను నీకు ఏదైతే చెప్పానో అది నీకు అసలు అర్థం ఎందుకు కాలేదు? ఇవాళ మళ్ళీ ఎందుకు లేటుగా వచ్చావు? లేదు సార్, అంత అర్థమైంది సార్, అంత అర్థమైంది. కానీ నాకు ఉదయాన్నే లేవాలంటే కాస్త ఆలస్యం అవుతుంది. లేవడానికి నీకు ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే రాత్రులు నాకు ఫేస్బుక్ చూసి చూసి టైం అంతా గడిచిపోతుంది సార్. అసలు ఏమీ తెలియడం లేదు. నన్ను ఏం చేయమంటారు సార్? నేను నిద్రపోవడానికి ముందు ప్రతిరోజు అనుకుంటాను ఉదయాన్నే కాస్త త్వరగా నిద్రలేవాలని. చూడు, నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇక మీదట ఇలా జరగడానికి వీల్లేదు. అర్థమైందా? దానికోసం సార్ మళ్ళీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు చేసి తీరాల్సిందే, లేకపోతే ఖర్చు చేయడానికి నీకు ఇచ్చే జీతం ఉందే అది ఇవ్వకుండా ఆపేస్తాను. ఏంటి, అర్థమైందా? చూడండి, బెలూన్ లోగా లోపలికి వెళ్ళాడు కానీ కిస్మిస్ లాగా బయటకు వస్తున్నాడు. అలా రోజంతా ఆలస్యంగా వచ్చిన కైలాష్ ని అందరూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. కార్ఖానా నుండి బయలుదేరి కైలాష్ తిన్నగా గడియారం ఉండే చోటుకు వెళ్తాడు. గడియారం దుకాణంలో బోల్డని రకరకాల మంచి మంచి గడియారాలు ఉన్నాయి. గడియారాలన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా ఆ గడియారాలను చూశారు అంటే అన్నింటినీ తీసుకోవాలని వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. వాటిలో ఒక బద్ధకస్తు గడియారం ఉంటుంది. దాన్ని ఎవరూ తీసుకోవాలని అనుకోరు, ఎందుకంటే దానికి బద్ధకం చాలా ఎక్కువ కాబట్టి. అంతేకాదు, ఆ గడియారాల్లో ఏది కూడా ఆ బద్ధకస్తు గడియారంతో ఉండాలని అసలు అనుకోవు. అయ్యి, అలా చూడండి, కస్టమర్ వచ్చాడు. అతను నన్ను కొనుక్కుని వెళ్తే ఎంత బాగుండేదో. ఓరి భగవంతుడా, ఇతను నిద్రపోతున్నాడు. అదిగో బాబు, నిద్ర లేవండి. చెప్పండి, మీకేం కావాలి? అరే, వచ్చింది గడియారాల దుకాణానికి. గుర్రం కొనడానికి అయితే రాలేను కదా. ఎటువంటి గడియారం కావాలి మీకు? అలారం కొట్టే గడియారం కావాలి. అలారం కొట్టేది. ఈ గడియారం తీసుకుని చాలా బాగుంటుంది. ఒకవేళ నేను అమ్ముడైపోతే అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఈ బతకస్తుతో అసలు నేను ఉండక్కర్లేదు. ఇదంతా ఉండి బాగా అలసిపోయాను. ఇంతకీ దీని ధర ఎంత బాబు? 200 రూపాయలు. 200 రూపాయలకు రాదా ఇది? అయితే మీరు ఈ గడియారాన్ని వదిలేయండి, అందులో వేయాల్సిన బ్యాటరీని తీసుకెళ్ళండి. కాస్త చౌకగా తక్కువ ధరలో ఉన్న చూపించండి బాబు. ఆకుపచ్చ గడియారం చూసావా? దాని ధర 150 రూపాయలు. నేను మీకోసం డిస్కౌంట్ ఇచ్చి 140 రూపాయలకి ఇచ్చేస్తాను. అంత బడ్జెట్ నాకా లేదు బాబు, కాస్త తక్కువ ధరలు చూపించండి. అంత ఖరీదులైతే 3 కిలోల బియ్యం, 1 కిలో పప్పు, 1 కిలో ఆలు, ఇంకా 1 డజన్ గుడ్లు కూడా వచ్చేస్తాయి. నేనంతా ఖర్చు పెట్టడం కుదరదు బాబు, నా కోసం చూసామండి. అయ్యి బాబు, ఎంత పిసిరారో. 50 రూపాయలు ఏదైనా గడియారం ఉంటే అది నాకు చూపించండి. సరే సరే, ఇదిగో ఈ గడియారం తీసుకెళ్ళండి. ఇది మరొక అతనికి చెందిన గడియారం. బాగు చేయించడానికి ఇచ్చారు కానీ పాపం అతను చనిపోయాడని తెలిసింది. అప్పటి నుంచి ఇది నా దుకాణంలోనే ఉండిపోయింది. అయ్యో, నన్ను ఎందుకు అమ్మేస్తున్నావు అసలు? నువ్వు గనక అమ్మితే ఉదయాన్ని హింసించడం మొదలు పెట్టేస్తాడా? అయ్యా, ఈ గడియారం సెకండ్ హ్యాండ్ కదా,
అందుకని నేను దీనికి 30 రూపాయలు ఇస్తాను, సరేనా? అంత తక్కువకి నేను ఇది మీకు ఇవ్వలేను. అరే ఇది పద్దని మీరే కదా అన్నారు, దీనికి 30 రూపాయలు ఇస్తానంతే. నా జోబులో కేవలం 30 రూపాయలే ఉన్నాయి. 10 రూపాయలు ఆటోవాడికి ఇస్తాను, 10 రూపాయలు టీ తాగి టిఫిన్ తింటాను. ఇక ఇతనితో వాదించి ప్రయోజనం లేదు, కానీ మీరు ఈ గిడియారం తీసుకెళ్ళండి. ఓర్ నాయనా, ఎంత పిసిన గుడ్డ ఇతను. ఇప్పుడు నేను ఈ గడియారంలో ఉదయం 7 గంటలకు అలారం పెట్టుకుని పడుకుంటాను. కైలాష్ ఉదయం 7 గంటలకు అలారం పెట్టుకుని పడుకుంటాడు. ఇక అదే రోజు రాత్రి ఒక అలౌకిక సంఘటన జరుగుతుంది. ఇదే అవకాశం, నా కొత్త యజమాని నిద్రపోయాడు. నేను ఈ అలారం సమయాన్ని చేంజ్ చేసేస్తాను. 7 గంటలకు బదులుగా 10 గంటలకు పెట్టేస్తాడు. ఓ నాయనో, తెల్లారి 7 గంటలైపోయింది. 10 గంటలైందా? నేను 7 గంటలకు అలారం పెట్టాను కదా, మరి ఇప్పుడు 10 అయిపోయింది. చాలా విచిత్రంగా ఉంది, ఇవాళ నేను చచ్చాను. చీ, నీకు అసలు సిగ్గుసారం లాంటివి ఏమైనా ఉన్నాయా లేవా? నా మాటలు నమ్మండి సార్, నా మాట వినండి. నేను గడియారాల దుకాణానికి వెళ్ళి ఒక మంచి గడియారాన్ని కొన్నాను. ఉదయం 7 గంటలకు అలారం పెట్టుకుని పడుకున్నాను సార్, కానీ అది 10 గంటలకు మోగింది సార్. నమ్మండి సార్. ఏంటి, ఉదయాన్నే మందేమైనా తాగొచ్చావా? నేను నీకు ఇవాళ ఆఖరి వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు ఆలస్యంగా వచ్చావంటే ఆ తర్వాత నేను నీ గురించి పెద్దయ్య గారికి ఫిర్యాదు చేస్తాను. ఇంకెప్పుడు ఆలస్యంగా రాను. నేను సమయానికి వచ్చేస్తాను సార్. రేపు ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకుంటాను. ఒకవేళ ఆలస్యమైనా కూడా ఇంత ఆలస్యం అయితే అవుతుంది కదా సార్? ఇవన్నీ నేను విందల్చుకోలేదు, ఇక వెళ్ళి నువ్వు నీ పని చూసుకో. ఇవాళ నువ్వు నీ పనికి ఆలస్యంగా వచ్చావు కదా, అందుకని ఇవాళ నీ పని మొత్తం పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఇదేం బాగాలేదు సార్, నేను ఒక జెంటిల్మ్యాన్ ని. అదేదో అంటారు కదా సార్, జెంటిల్మ్యాన్ ఇస్ ద వన్ వర్డ్ అని. అంటే మంచి మనిషికి ఒకే మాట. ఎలాగో ఉదయం నేను ఆలస్యంగా వచ్చాను, కానీ సాయంత్రం కూడా ఆలస్యంగా వెళ్ళాను అంటే ఏది అసలు బాగుండదు సార్. వీడు చాలా తెలివైన వాడు. సరేలే, వీడు గనక రేపు గనక ఆలస్యంగా వస్తే అప్పుడు వీడి సంగతి తెలుస్తాను. నేను ఇప్పుడు ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకుంటాను. రేపు చూస్తాను అలారం 8 గంటలకు మోగుతుందోనని. మళ్ళీ కైలాష్ నిద్రపోయిన తర్వాత అలారం స్వయంగా 4 గంటల అలారానికి బదులుగా 11 గంటల అలారం పెడుతుంది. ఓరి భగవంతుడా, తెల్లారిపోయిందా? ఇదేంటి, టైం 11 అయింది, ఇవాళ నా పని అయిపోయినట్టే. నాకు ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది, నేను వెంటనే పరిగెత్తాలి. వచ్చారా ప్రభు? నా మాట నమ్మండి, ఇందులో నా తప్పు లేదు సార్. నేను నీ మాటలు విందల్చుకోవడం లేదు. నీ మీద కంప్లైంట్ లెటర్ని పెద్దయ్య గారికి పంపించడానికి ఏర్పాట్లు చేశాను. వద్దు సార్, అలా చేస్తే నేను సమస్యలో పడతాను సార్. నా మీద దయ చూపించండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అరే ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ముందు నా కాళ్ళు వదులు, నా కాళ్ళు వదులు, కింద పడతాను, నా కాళ్ళు వదులు, నన్ను క్షమించండి. కాళ్ళు వదులు, ఇంకెప్పుడు ఆలస్యం. కాళ్ళు వదులు, నన్ను క్షమించండి. దయచేసి నన్ను ఉద్యోగంలోంచి తీసేయకండి సార్, నన్ను తీసేయకండి. ముందు నువ్వు ఈ నాటకాలు ఆపుతావా లేదా? పైకి ముందు నువ్వు నాటకాలు ఆపుతావా లేదా? ప్లీజ్. సరే, రేపటి నుండి నువ్వు రెగ్యులర్ గా 10 గంటలకు వస్తే అప్పుడు నిన్ను క్షమిస్తాను. ఇదే నీకు పనిష్మెంట్, ఇక చాలు లే, నా కాళ్ళు వదులు లే. నేను మాటిస్తున్నాను సార్, నేను ఎప్పటికీ లేట్గా రాను. కార్ఖానం నుండి బయలుదేరిన తర్వాత కైలాష్ తెన్నగా తన ఇంటికి వెళ్తాడు. గడియారాన్ని పెట్టుకుని కూర్చుంటాడు. ఈ గడియారంలో ఏదైనా భూతం ఉందా? అలారంలో దానం తట్టదే మారిపోతుంది. ఈ రహస్యం గురించి నేను తెలుసుకొని తీరాల్సిందే. నేను నిద్రపోను.
ఆ తర్వాత కైలాష్ ఉదయం 7 గంటలకు అలారం పెడతాడు. ఆ తర్వాత నైట్ ల్యాంప్ ఆన్ చేసి అతను పడుకుంటాడు. కానీ కైలాష్ నిద్రపోతున్నట్టు నటిస్తూ గడియారాన్ని చూస్తూనే ఉంటాడు. ఇదే మంచి అవకాశం. ఓహో, ఇదన్నమాట సంగతి. నువ్వు చాలా అల్లరి గడియారంలా ఉన్నావే. నీకు నువ్వే టైం మార్చేసుకుంటున్నావు. ఇదేంటే? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నిన్ను వదిలిపెట్టను. నేను నిన్ను పగలు కొట్టేస్తాను. నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. నన్ను క్షమించండి యజమాని, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు యజమాని, నన్ను క్షమించండి. సరే సరే, నువ్వు మళ్ళీ ఏమైనా తప్పు చేసావనుకో, అప్పుడు నిన్ను ఖచ్చితంగా నేను పగలగొట్టేస్తాను. మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఇటువంటి పని చేయను. కానీ మీరు ఒక పని చేయాలి, నా బ్యాటరీని చేంజ్ చేయండి. రోజంతా ఈ బ్యాటరీతో పనిచేసి పనిచేసి నాకు బతుకం పెరిగిపోయింది. నీ కారణంగా నా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. నేను నీకు ఆఖరి వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు బాస్. ఆ తర్వాత గడియారం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అలారం మోగుతూ ఉంటుంది. దీనివల్ల కైలాష్కి ఉద్యోగం పోలేదు. అలా సంవత్సరం తర్వాత, 1 సంవత్సర కాలంగా మన కార్ఖానాకి ప్రతిరోజు టైంకి వస్తున్నాడు కైలాష్. అందుకే తనని పురస్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఆ విధంగా బద్దకస్తు గడియారం చురుగ్గా మారింది. అలాగే ఆలస్యంగా వెళ్లే కైలాష్ కూడా మారిపోయాడు.